हाई अंडी नमस्कार एला उ स्वाति प्रभाकर रायलसीमा स्पेषल एंड मुक्कल मटन करी चूप्चिबोतुन्नानु चाला ईजीगा इंट्लोने चेसुकोवच्चु अभी मा फ्रेंड चेसिंदी नेनु कादु। इप्पुडु एंड मुक्कल करी एला तयार चेयालो चूसेद्दाम। रायलसीमा स्पेषल इवि एंड मुक्कलु वीटिनि బాగా 3 రోజులు మటన్ ముక్కల్ని 3 రోజులు ఎండలో బాగా ఎండబెడతారు। కొంచెం పసుపు రాసి బాగా డ్రై అయిన తర్వాత వాటిని స్టోర్ చేస్తారు। అవి 2 మంత్స్ స్టోర్ ఉంటాయి। అవి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఎండు ముక్కలు తీసుకోండి, తర్వాత ఉప్పు, వెల్లుల్లి, అల్లం, పసుపు, కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఒక పెద్ద 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। ఈ ముక్కల్ని ఈ అల్లము వెల్లుల్లి ఉప్పుని బాగా దంచుకోవాలి మెత్తగా। ఫస్ట్ ఉప్పు వేసి దంచాలి, తర్వాత కొంచెం అల్లము వెల్లుల్లి, కచ్చాపచ్చాగా దంచిన తర్వాత వీటిని కొంచెం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎండు ముక్కలు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని బాగా దంచుకోవాలి। కొన్ని కొన్ని యాడ్ చేసుకొని దంచాలి। ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మొత్తం అన్ని ముక్కల్ని మెత్తగా దంచుకోవాలి। ఈ ముందుగా దంచిన అల్లం తెల్లవాయి ఈ ముక్కలు అన్నీ మళ్ళీ ఒకసారి కొంచెం దంచుకుంటే ఇది కొంచెం పొడి పొడి అయినట్లు ఉంటుంది। ఇలా మెత్తగా దంచిన ఈ మటన్ ముక్కల్ని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి। ఇలా ఖాళీ కుక్కర్లో ఇదంతా వేసేసి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పసుపు, కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి। పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ మసాలా అన్నిటిలోకి ఇలా 1/2 లీటర్ గ్లాసు ఇలా 2 గ్లాసెస్ వాటర్ అంటే మినిమం 1/2 లీటర్ అవుతాయి। 1/2 లీటర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి విజిల్ పెట్టేసేయాలి। కుక్కర్ క్లోజ్ చేయాలి। ఫ్లేమ్ని ఫస్ట్ కొద్దిసేపు హైలో పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత మీడియంలో పెట్టాలి। 2 విజిల్స్ వచ్చే వరకు మీడియంలో పెట్టాలి। ఇలా బాగా ఉడికిపోయినాయి। ఇది కొంచెం వాటర్ వాటర్ ఉంది కదా, కొంచెం సేపు మళ్ళీ ఫ్లేమ్లో ఉంచాలి, ఫ్రై అయిపోతాయి। ఇలాగే ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నట్లున్నారంటే బాగా ఉడికినట్లే ఉన్నాయి ముక్క। ఫ్రై చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోయే వరకు ఫ్రై అవ్వాలి। వాటర్ ఇది ఇలా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇలా డ్రై అయిపోయింది మొత్తం, వాటర్ లేవు చూడండి, బాగా డ్రై అయింది। ఇది మసాలా ప్రతి ముక్కకి బాగా పట్టి ఉంటుంది। అలాగే ఇది ఉడికింది బాగా చూడండి, ఇది బాగా స్మాష్ అయిపోతున్నాయి చేత్తో అంటేనే, ఇది బాగా కుక్ అయిపోయింది। ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద ఆనియన్స్, 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా ఫ్లేమ్లో ఉన్నప్పుడే వేసేసి దీన్ని ఏం కలపకూడదు, జస్ట్ పైన మాత్రం ఇలా స్ప్రెడ్ చేసేసి స్టవ్ ఆపేసాను। ఆపేసి ఈ మళ్ళీ కుక్కర్ మూత ఇలాగే పెట్టేశాను। కుక్కర్ కానీ కుక్కర్లో చేసే వాళ్ళకి ఈ పాసిబిలిటీ, లేదంటే మామూలుగా చేసేవాళ్ళు కూడా జస్ట్ ఇలా క్లోజ్ చేసి ఉంచేయచ్చు। ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి, ఇది ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ వేడి మీద ఇది ఇంకా కొంచెం మిక్స్ చేసాం కదా, ఇలాగే వేడి ఉంది కదా, ఈ వేడి మీద ఈ ఉన్న కొంచెం వైట్నెస్ కూడా బాగా తగ్గి అందులోకి కలిసిపోతుంది। ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది। చూడండి బాగా ఎంత మెత్తగా స్మాష్ అయిపోయిందో మటన్ పీసు। ఇది సమ్మర్లో మాత్రమే ఇలా చేయగలము, అదే వర్షాకాలం చలికాలంలో ఈ ముక్కలు ఇలా స్టోర్ ఉండవు। సమ్మర్ టైంలో అంటే శివరాత్రి తర్వాత 1 వీక్ 2 వీక్స్ కి ఇలా కొన్ని విలేజెస్ లో ఇలా కట్ చేసుకొని డ్రై చేసుకొని చేస్తారు. ఇది విలేజెస్ లో వాళ్ళకి బాగా తెలుసు, కానీ విలేజ్ నుంచి వెళ్ళి టౌన్లలో జాబ్ చేసే వాళ్ళకి, టౌన్లలో ఫ్యామిలీస్ పెట్టుకునే వాళ్ళకి కొత్తగా చేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే పూరి, ఇది చాలా బాగుంటుంది కాంబినేషను. నచ్చిన వాళ్ళు మీరు ఒకసారి ట్రై చేయండి. 2 ముక్కలు ఉన్నవాళ్ళే, పచ్చి ముక్కలతో అయితే ఇంత టేస్ట్ రాదు. అలాగే థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియోస్.